పోయిన లాస్ట్ ఇయర్ వచ్చిన విధంగా రాకుండా వేరే రకంగా వస్తున్నాయి. మరి ఏంది మీరు కంపెనీ నుంచి మీరు ఇస్తున్నారా, మరి బయట నుంచి ఇస్తున్నారా అని రైతులు మాకు అడిగారు. అడిగిన వెంటనే మేము గత వారం నుండి మేము ఫర్టిలైజర్స్ తీరిగా తిరిగి చూస్తూ ఉంటే కొన్ని షాపుల్లో నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులని తెలుసుకోవడం జరిగింది. ఆ నకిలీ పురుగు మందుల్లో భాగంగానే మేము ఇక్కడ సింహాపూర్ గ్రామానికి వచ్చాము. సింహాపూర్ గ్రామంలో ఈ లక్ష్మి ఫర్టిలైజర్ మందు మాకు నకిలీ గుర్తులు దొరకడం జరిగింది. దీనివల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు. ఒరిజినల్కి ఒరిజినల్ అనుకోనేకి దీన్ని చల్లడం జరుగుతుంది, కావున రైతులు నష్టపోతున్నారు. కావున మేము వచ్చే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి దీనికి రియాక్షన్ తీసుకోవాల్సిందే. నకిలీ ఇలా చెప్తారు, నకిలీకి ఒరిజినల్కి తేడా ఏముంటుంది, నకిలీ వాడడం వల్ల ఎలా అవుతున్నారు వాళ్ళు అయితే 600 రూపాయలు 800 రూపాయలు బ్యాగ్ని 700 కాదు. మనము పట్టేలో విలేజ్ అని అనుకుంటాము, ఏం పంటలో నష్టం వస్తుంది దానివల్ల. అట్లా గుల్కులు తీసుకున్నా ఎక్కడ మండలం చెంబాపూర్ గ్రామం 17 ప్యాకెట్లు తీసుకున్నా. ఎక్కడ తీసుకున్నాను? ఇక్కడ శ్రీ లక్ష్మీ ఫర్టిలైజర్ తీసుకున్నాను 17 ప్యాకెట్లు. గుల్కులో డూప్లికేట్ అని తెలిసింది. ఎట్లా తెలిసింది మీకు? ఇప్పుడు వచ్చారు ఆఫీసర్లు వచ్చారు. ఓకే, కన్ఫర్మ్ చేశారా? కన్ఫర్మ్ చేశారు. డూప్లికేట్ అంతే తేలింది. అందులో మీకు ఇప్పుడు అంటే పంట పొలాలు వేసారా? వేసాం, నిన్న వారంలో వేసాం, నిన్న వేసాం, వారం ఏది వేసాం. ఇప్పుడు డూప్లికేట్ అని తెలిసింది. చెప్పండి. మీరు ఏంటంటే? మేము బీర్కూర్ మండలం తిమ్మాపురం గ్రామం. ఇట్లా ఫర్టిలైజర్ శ్రీలక్ష్మి ఫర్టిలైజర్లో ఇట్లా గుర్తున్నాం, 3 సంవత్సరాలు వాడుతున్నాం మేము. దాంట్లో డూప్లికేట్ అని తెలిసింది. ఆఫీసులు వచ్చారు, ఇచ్చాడు, పట్టుకున్నారు. దానికి తీల్చాలి, దానిపైన చర్యలు తీసుకోవాలి. తిమ్మాపూర్ గ్రామము బీర్కూర్ మండలంలో తిమ్మాపూర్ గ్రామంలో లక్ష్మీ ఫర్టిలైజర్ లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర పటేల గ్రానర్స్ 26 ప్యాకెట్లు రైతుల కాంప్లైంట్ ప్రకారము నేను ఇక్కడ వచ్చి 26 ప్యాకెట్లను స్టాఫ్ సెల్ ఇవ్వడం జరిగిందండి. ఇదే నివేదిక నేను గౌరవ ఏడీ గారికి, జిల్లా వ్యవసాయ అధికారి గారికి ఈ నివేదికను నేను ఈరోజు పంపడం జరుగుతుంది. అయితే ఎక్కడైతే డీలర్లు ఇట్లాంటి నకిలీ విత్తనాలు కానీ, నకిలీ ఎరువులు కానీ, నకిలీ పురుగు మందులు కానీ అమ్మితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నారు.